ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే అర్థం. అది అప్పుల చింతలు, ఆర్థిక ఇబ్బందులు చింతలు కాదు. మెయిన్ నీ ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత ఆయన మీద వేయమన్నాడు. కానీ సాతాను మళ్ళీ ఎట్ట మోసం చేస్తున్నాడు తెలుసా? యుద్ధానికి పదే పదే నువ్వే తలపడేటట్టు రేపుతున్నాడు నిన్ను. వినండి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, చూపిస్తాను నేను. మా ఇద్దరు పర్సనాలిటీ గమనించండి మీరు. దేవునికి స్తోత్రం. ఓకే, ఆకారాన్ని చూసుకున్నా కొంచెం పర్వాలేదు కదా. నేను తమ్ముడు కొంచెం బలహీనంగా ఉన్నాడు అనుకుందాం, నాతో పోల్చుకుంటే. నా దెబ్బకి ఎట్లా అయ్యాళ్ళే, దేవునికి మహిమ, హల్లెలూయా అనుకుందాం మాట వరుసకి. ఇప్పుడు నేను బలంగా ఉన్నా. ఈ అబ్బాయి మీదకు ఒక అతను వస్తున్నాడు. ఇప్పుడు నేను బలవంతుణ్ణి, ఏవోలే మేమిద్దరం పట్టుబడితే ఆయనే నన్ను గెలవచ్చు చెప్పలేవులే, కానీ అంతే కదా. ఏమో ఆయనే నన్ను పడేయచ్చు చెప్పలేను, కానీ ఆకారానికైతే కొంచెం పర్లేదు కదా. నేను కాట పెట్టిన ఇద్దరం వెయిట్ ఎక్కువ దూకుతా కదా. నేను ఒక 89 తమ్ముడు, నీ వెయిట్ ఎంత? 63 తమ్ముడిది. నేను కనీసం ఒక 85 గట్టిగా ఉంటానని నా నమ్మకం. అంటే బరువులో తీసుకున్నా కూడా అన్నిట్లో కాస్త ఎక్కువ అనుకుందాం. ఇప్పుడు ఈయన ఒక పర్సన్ మీద తలపడ్డాడు, ఒక పర్సన్ ఇతని మీదకు వస్తున్నాడు దాడికి. బలవంతుడిని నేను ఉన్నాను. ఇతను తెలివైన వాడైతే చేయాల్సిన పని ఏంటంటే నా చాటుకు వచ్చి నన్ను ముందుకు నెట్టడం. తెలివి తక్కువడు అనుకో, నేను బలవంతుడు ఉన్నాను పక్కనే, కానీ ఇతను పూనుకున్నాడు అనుకో ఎదుటివాడితో, వాడు బలవంతుడు. ఇతను పూనుకున్నాడు అనుకో, నేను అడ్డొస్తానా? ఒకసారి చెప్పండి మీరు. కదిలితేనే ముందుకు ఉరుగుతున్నాడు అనుకో, నేనేం చేస్తాను? తెగ ఉరుగుతున్నాడుగా సరే, కానీ ఎంతవరకు తేల్చుకుంటాడో తేల్చుకొని నేను నిలబడతా జేబులో చేతులు పెట్టి. అవునా? గందరగోళం అయి బాగా దెబ్బలు తిని 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 వెనక్కి తగ్గాడు అనుకో, అప్పుడేం చేస్తాడు? వచ్చి నా చాటుకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా వెనుకుండి నెట్టు, అది నెట్టు, అది నువ్వెళ్ళు నువ్వెళ్ళు. ఇది మనం చేయాల్సిన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది చేయమని ఏసయ్య చెప్తున్నాడు. ఇది చేయమని ఏసయ్య చెప్తున్నాడు. ఇంట్లో ఎవరున్నారు అనగానే పరిగెత్తుకుంటా మనమే తలుపుతా, నేనే ఉన్నా సైతాను, ఏంది బాగుంటావా అనుకుంటా. తంతే అక్కడే పళ్ళు రాలిపోతాయి మనకి. ఎప్పుడంతే కోటం అయిపోయింది, ఇంటికి పోయిన తర్వాత ఇక సాయంత్రం నుంచి అదే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ నువ్వే తలపడతావు, నువ్వే నిలబట్టడానికి ట్రై చేస్తావు. నేను చెబుతున్నా, నువ్వు నిలబట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారి భయంకరంగా ఓడిపోతావు. నువ్వు అనుకుంటావు నేను చాలా ఎక్కువ ప్రార్థన చేసి గెలవాలని, చాలా ఎక్కువ ప్రార్థన చేసిన రోజే ఘోరంగా ఓడిపోతుంటావు. నేను చాలా ఎక్కువ వాక్యం చదివి గెలవాలని ట్రై చేస్తావు, నువ్వు చాలా ఎక్కువ వాక్యం చదివిన రోజే ఘోరంగా దెబ్బతింటా ఉంటావు. చాలామందికి అర్థం కాదు, నేను దాన్ని జయించాలని ఎక్కువ అసలు 3 రోజులు ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేశాను. అన్నే పిచ్చోడా, నువ్వు చేస్తున్నావు అది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు రాజీనామా ఇచ్చేసి ఆయనలో విశ్రాంతి పొందు, ఆయనలో విశ్రాంతి పగ్గాలు ఆయన చేతికి అప్పచెప్పు. క్రీస్తు మీద ఆనుకోవటం అంటే అర్థం అది. అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. ఇక అప్పుడు ఇక నువ్వు పాపం ఎట్లా చేస్తావు ఆయన చూసుకుంటాడు. 2 విషయాలు గుర్తుపెట్టుకో, నువ్వు పోరాటం మానే, పోరాటం చేయడానికి దేవుడికి అవకాశమే. అతడు ముందుకురికి పరిగెత్తి పోరాడినంత వరకు నేను మౌనంగా ఉంటా, బలవంతుణ్ణే. ఏదో అతను దమ్ మీద ట్రై చేస్తున్నాడుగా కానీ అని నాకు తెలుసు, అతని వల్ల కాదని. ఆదాం వల్లే కాలేదు. ఆదాం దగ్గర నుండి తరతరాల మానవ జాతి చరిత్రలో ఏ నరుడు కూడా దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని పేరుగాంచిన దావీదు సైతం బోర్లబడ్డాడు. ఎవరు నిలిచారు? స్వీయంగా పోరాడు ఎవరు నిలిచారు? ఎవరు గెలిచారు? స్వీయంగా పోరాడు ఎవరు నిలిచారు? ఎవరు సాధ్యం కాదు కాబట్టి ఇద్దరు మన చేతులు పట్టుకున్నారు, ఒకటి యేసు, 2 పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
నువ్వు వ్యక్తిగతంగా సింగిల్గా నువ్వు ఫైట్ చేసినంత వరకు దేవుడు మౌనం అయిపోతాడు. దేవా నేను బలహీనుణ్ణి, చేతగాని వాడిని, ఏమో నీవే చూసుకోనాయనా అని దేవుని చేతికి అప్పచెప్పి స్తుతించి విశ్రాంతి పొందుతావా, అప్పుడు దేవుడు పోయి తలుపు తీస్తాడు శత్రువుకి. మనం పోయి తలుపు తీస్తేనే ఎవరు ముఖం పగిలిద్ది? మనం పోయి తలుపు తీస్తే ఎవరు ముఖం పగిలిద్ది చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్. ఇప్పుడు వాడు మన తలుపు తడుతున్నాడు అనుకో, యేసు నీవు వెళ్ళి తలుపు తీ అని మనం చెప్పాము అనుకో, ఇప్పుడు ఏసయ్య తలుపు తీసడానికి ఎవరు ముఖం పగిలిద్ది? ఉన్న పళ్ళు ఆల్రెడీ రాలిపోయినాయి, ఇక ముఖం కూడా పచ్చడైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువలో కొట్టిన దెబ్బకి ఇంకేం లేవు వాడికి, ఇంకేదన్నా కొద్ది గొప్ప ఉంటే అవి కూడా రాలిపోతాయి ఆయన పోయి తలుపు తీస్తే. ఈ కార్యం జరిగించాలన్నా కూడా విశ్వాసం ఉంటేనే ఆయనకు అప్పజీవుతాం. నువ్వు వ్రేలాడినంతవరకు కాపాడబడలేవు, నువ్వు పట్టుకొని తిప్పలబడ్డంతవరకు, నువ్వు సొంతంగా స్వీయంగా కృషి చేసినంతవరకు, నువ్వు సొంతంగా గెలవడానికి తిప్పలబడినంతవరకు నీ వల్ల కాదు అని తేల్చేశాడు దేవుడు. నీ ఆత్మని నువ్వు రక్షించుకోగలవా? నేనేగా. మరి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలవా పవిత్రంగా? దాన్ని రక్షించిన నేనే దీన్ని కూడా కాపాడగలుగుతాను అని నువ్వు నమ్మితే అప్పజెప్పని నువ్వు నమ్మితే ఆత్మ పరిశుద్ధతో ఇక నీకు సంబంధం లేదు, నేను చూసుకుంటా. మరి నేనేం చేయాలి ప్రభు? నువ్వు విశ్రాంతి పొందన్నాడు. నేనేం చేయాలి ప్రభు? నువ్వు నన్ను స్తుతించు చేతనైతే అన్నాడు. ఇంకేం చేయాలి ప్రభువా? నీ పక్షంలో నేను కదిలి కార్యం చేయనట్లు ప్రార్థనలో నాకు అప్పచెప్తా ఉండు. ప్రార్థనలో అప్పచెప్తా ఉండు బాధ్యత అంతే. నువ్వు స్వీయంగా ట్రై చేసినంత వరకు ఓటమే నీకు అన్నాడు. పెద్ద ప్రశ్న ఉండే నాకు, ఇది మెంటల్ టార్చర్ అన్నమాట. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నాను, నేను షో చేయట్లా. ఆత్మీయ జీవితంలో మీరు ఎన్ని రకాల పోరాటాలు ఫేస్ చేశారు అని నేను మీకంటే ఎక్కువ ఫేస్ చేశా. నిలబడదామని పోరాడిన ప్రతిసారి ఘోరంగా పట్టాన్ని మొదలుపెట్టా. ఎదిరించి జయించి పోరాడి నిలదొక్కుదామని ప్రయత్నించిన ప్రతిసారి ఘోరంగా ఓటింపాలయ్యా. మళ్ళా మళ్ళా తమాయించుకొని మళ్ళా మొదలుపెట్టి మళ్ళా తనులు తిని మళ్ళా పడిపోయా. పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం విసుగు పుట్టింది. దేవుడు అప్పచెప్పాడు. నేనెంత అసమర్థుడో నాకు అర్థం కావాలి, నేనెంత బలహీనుడో నాకు అర్థం కావాలి, నా శత్రువు ఎంత బలవంతుడో నాకు అర్థం కావాలి, వాడిని ఎప్పటికీ నేను జయించలేనన్న సంగతి నాకు అర్థం కావాలి. అప్పుడు మాత్రమే నాకు జయం ఇవ్వగల యేసును ఆశ్రయిస్తాను, ఇవ్వగల యేసును ఆశ్రయిస్తాను. నేను పోరాడి దేని గెలవలేకపోతున్నానో దాన్ని నీవు గెలవగలవు ప్రభువా. ఇదిగో నేను నా పదవిని నీకు అప్పచెప్తున్నాను, ఇక నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను, నా పని నుంచి, నా పోరాటం నుంచి నేను విరమించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. ఇక రాజీనామా ఇచ్చి ఇంటికి పోయిన వాడికి ఇంకా లాభ నష్టాలతో పనుందా? వస్తువులు ఉన్నాయా పోయినాయి అనే పనుందా? పని వాళ్ళు పని చేస్తున్నారా లేదా అనే పనుందా? ఇవన్నీ వెతికే పనుందా? ఇక అదంతా ఆయనది. అందుకే వాచ్మెన్ నీ గారైనా ముంగమురు దేవదాసయ్య గారైనా ఈ మాటే చెప్పారు, దేవుని మీద ఆధారపడు, దేవుని విశ్వసించు, నీ జయ జీవిత రహస్యం యేసే. పోరాటానికి ఆయన్ని రేపు, పోరాటానికి ఆయన్ని కదిలిచ్చు. నువ్వు ట్రై చేయవాకు, నువ్వు ప్రయత్నించువాకు. మంచిగా ఉండాలి, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి అన్నావంటే ఆ రోజు సాయంత్రమే పడతావు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏంది? ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, అన్నీ కాళ్ళు చేతులు అన్నీ కట్టేసుకొని బిగుసుకొని ఉండాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఆ రోజు సాయంత్రమే బోర్ల పడతావు. జరగలేదా అట్లా? అనుభవం వాళ్ళు చెప్పండి, జరగలేదా? ఆశ్చర్యం కలగలేదా? ఏంటి ఇట్లా అయిందని? కారణం ఇదే, నువ్వు పోరాడుతున్నావు. ఈ ఆత్మీయ యుద్ధమే కాదు, భౌతిక పోరాటం కూడా, భౌతిక జీవితంలో పరిస్థితులు కూడా నువ్వే ఫైట్ చేస్తున్నావు, అందుకే దెబ్బలు తింటున్నావు. భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ యుద్ధంలోనైనా నీ విజయం యేసే. నా పరిశుద్ధుడవు నీవే.
నా పరిపూర్ణుడవు నీవే, నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా విమోచకుడ నీవే, నా విజయానివి నీవే, నా విమోచకుడ నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. దేవునికి మహిమ. ఇక్కడ ఒక చిన్న మెలికి ఉంది, ఏంటంటే ఆయన చేతికి అప్పచెప్పి వదిలేస్తే మళ్ళీ తేడా పడిద్దామన్నయ్యా, మా మళ్ళీ తేడా పడతామేమో, అప్పచెప్పకుండా నిలబడ్డావు మరి. నా ప్రశ్న, అప్పచెప్పకుండా తేడా పడి నిలబడ్డావా? నిలబడలేదుగా. అప్పచెప్పి చూడు అంటే మళ్ళీ అప్పచెబితే అంతా వదిలేస్తే మళ్ళీ అసలు మరి ఇంకా ఆయన పట్టించుకుంటాడో లేదంటే మరి అదే కదా విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయండి, ఉదాహరణకి ఇదంత 500 రూపాయలు ఉంది. అక్కడ ఉండయా ఫ్రెండు నా దోస్తు తీసుకో అన్నాను వద్దన్నాడు, తీసుకో అన్నాను వద్దన్నాడు, ఏమన్నా కానీ తీసుకో అని అట్లా పెట్టాను. వెళ్తున్నా ఇప్పుడు ఆయన తీసుకుంటాడా తీసుకోడా, తీసుకుంటాడా సరిగ్గా చెప్పాలా, తీసుకుంటాడా తీసుకోడా. ఇప్పుడు ఐదారు సార్లు వద్దను వద్దు అన్నాడు, అయినా బలవంతంగా అటు పెట్టి వచ్చాను. నేను చూసినంతవరకు తీసుకోడు, నేను చూసినంతవరకు తీసుకోడు, మర్యాద కాదు. ఏం చేయాలి తెలుసా, నువ్వు తీసుకోపో నీ ఇష్టం, నేను వెళ్ళిపోతున్నా అని చూడకుండా వెళ్ళిపోయాను అనుకో, ఇంక తీసుకోపోతే ఇంక అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం నమ్మాలి, ఖచ్చితంగా తీసుకుంటాడు. నేను దానికి వెళ్ళి చూసినంతసేపు తీసుకోబుద్ది అయిద్దా. ఇప్పుడు మనాళ్ళు కూడా మన ఇంటికి బంధువులు వస్తారండి, బంధువులు వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో మనీ ఇవ్వబోతారు, నాకొద్దు అంటారు. కాదు బండి వచ్చింది నేను వెళ్తున్నాను తీసుకో వద్దు అంటారు. మరి అది కాదు కదా అంటారు. అరే తీసుకో కాదు మాటను తీసుకో, నీ ఇష్టం తీసుకుంటే తీసుకోలేదు ఆడబెట్టి వస్తాం, పెట్టి వెళ్తుంటాం బండి దగ్గరికి. వెంటనే ఆడబెట్టగానే ఎగబడి తీసుకుంటారా ఏం చేస్తారు, దానికి వెళ్ళి పెట్టిన మనీకి వెళ్ళి మనకెళ్ళి గమనిస్తారు, ఎక్కువ శాతం మనకెళ్ళి గమనిస్తారు. ఎందుకంటే ఇంకా బలవంతంగా అప్పచెప్పేసారు తీసుకోవాల్సింది తప్పదు అని, మళ్ళీ ఎవడన్నా వచ్చి తీసుకుంటాడు అని దానికి వెళ్ళో దృష్టి మనకెళ్ళి. మనం వెళ్తున్నాను అవి తీసుకో అని అనుకో, వద్దులే ఎందుకు అంటానే ఉంటారు. అవునా కాదా పెద్ద చెప్పండి, వద్దులే ఎందుకు అంటానే ఉంటారా, అవసరమైతే తీసుకో ఇది వద్దులే తీసుకో అంటుంటారు. భలే పనే నువ్వు బండి ఎక్కి వెళ్ళిపోయావు అనుకో, చేసేది లేక. కానీ నువ్వు ఈ మధ్యలో 2-3 సార్లు ఆ డబ్బులకి వెళ్ళి ఆ మనిషికి వెళ్ళి చూసావనుకో, తీసుకుంటుందో లేదో చూసావనుకో, ఈ మనిషి మళ్ళీ తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారేమో అని మెలకుండా ఉంటారు, సప్పుడు లేకుండా ఉంటారు, మౌనంగా ఉంటారు. వదిలేసి అలాగే వెళ్ళిపోయి బండి ఎక్కేసావనుకో, నేను తీసుకుంటానన్న విశ్వాసం నుంచే వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాడు తీసుకోవాల్సిందని ఖచ్చితంగా తీసుకుంటాం. యేసయ్య చేతికి అప్పచెప్పేటప్పుడు అలానే అప్పచెప్పాలంటాడు భక్తుడు.
అమ్మో అంత ఆయన చేతికి అప్పచెబితే ఏమవుద్దు అంటే నీకన్నా బాగానే కాపాడతాడని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. తమరి సంబడం తేలిపోయిందిగా. ఇప్పటికి ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి తమరి సంబడం తేలిపోయిందిగా. ఎంత ఎగిరినా ఏం కాదని అందుకే నిరభ్యంతరముగా నిష్కర్షగా ఏసై చేతికి అప్పచెప్పేసా. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతికాంక్ష నీయుడా ఆనుకునేదని మీద, అతికాంక్ష నీయుడా ఆనుకునేదని మీద. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా హల్లెలూయా. విశ్వాసము మనలో క్రియాత్మకమైతే, మనలో ఉంటేనే దేవుని శక్తి ఆయన బలం మనం స్వతంత్రించుకుని మానవాతీతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. స్వస్థత కావచ్చు, ఒక అద్భుతం కావచ్చు, ఒక సమస్య నుంచి విడుదల కావచ్చు, ఒక ప్రయత్నంలో సఫలత కావచ్చు, ఎదుటి వాళ్ళ విషయంలో కూడా. ఎదుటి వాళ్ళకి ఒకవేళ కాక వాళ్ళ దగ్గర లేకపోయినా వారి కోసం నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం. వారు విశ్వాస విషయమే బలహీనమైన వారి పక్షంగా నీవు ప్రార్థన చేస్తున్నావు బట్టి నీ విశ్వాసాన్ని, ఆ చిన్నదాని విశ్వాసాన్ని చూచి పేతుని బయటికి తెచ్చిన ప్రభు, నీ విశ్వాసాన్ని కూడా గమనిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. రెండవదే నీ రక్షణకు ఆయన యజ్ఞమే, ఆయన యజ్ఞం ముందు విశ్వాసం ఉంచటమే. రైట్. సో దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగటానికి విశ్వాసమే ఆధారం. నీ ఆత్మ నిత్య జీవం జరగడానికి విశ్వాసమే ఆధారం. అంతేకాదు ఈ భూమి మీద రక్షణ పొంది తిరిగి జన్మించిన నువ్వు పవిత్ర జీవితాన్ని జీవించాలి, అపవాదిని ఎదిరించి జయ జీవితం పొందాలంటే కూడా విశ్వాసం ఉంచి, ఎవరి మీద, ఆయన మీద విశ్వాసం ఉంచి యుద్ధం నువ్వు మానేసి దేవా నా పక్షమున నువ్వే యుద్ధము చేయని ఆయనకు అప్పచెప్పటమే విజయ రహస్యం.